శాసనమండలి ఉదయం పది గంటలకు చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైంది తొలిత ప్రశ్నోత్తరాల సమయంలో గ్రామాల్లో పచ్చదనం బాగా పెరిగిందని తొమ్మిది విడతల్లో రెండు వందల ఎనభై నాలుగు కోట్ల మొక్కలు నాటినట్లు అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడించారు హరితహారం కోసం పదకొండు వందల తొంభై రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు చెప్పారు హరిత కార్యక్రమంపై అధికారపక్ష పక్ష సభ్యులు పి శ్రీనివాసరెడ్డి టి రవీందర్ రావు కాంగ్రెస్ సభ్యులు టి జీవన్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ పచ్చదనం పెంచేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు నర్సరీ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు రాష్ట్రంలో ఏడు పాయింట్ ఏడు శాతం పచ్చదనం పెరిగిందని పచ్చదనం మరింతగా పెంచేందుకు ఇంటింటికి మొక్కలు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు రాష్ట్రం ఏర్పాటైన తరువాత ఇరవై ఒక్క ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు ఈ సంవత్సరం మరో ఎనిమిది మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేయనున్నట్లు అధికార పక్ష సభ్యులు ఎంఎస్ ప్రభాకర్ రావు టి రవీందర్ రావు ఎం కోటిరెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ రాష్ట్రం సిద్ధించిన తరువాత వైద్య రంగంలో అద్భుతమైన ప్రగతి సాధించిందని చెప్పారు రాష్ట్రంలో వైట్ కోట్ విప్లవం తీసుకువచ్చామన్నారు దేశవ్యాప్తంగా రెండు వేల రెండు వందల ఎంబీబీఎస్ సీట్లు పెరిగాయని వీటిలో రాష్ట్రంలోనే తొమ్మిది వందల సీట్లు పెరిగాయని చెప్పారు కొత్తగా అధునాతన ఉస్మానియా ఆసుపత్రిని నిర్మిస్తున్నామని చెప్పారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే డాక్టర్లు ప్రైవేటు ప్రాక్టీసు చేయటాన్ని నిషేధించినట్లు పేర్కొన్నారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నామని పేర్కొన్నారు రాష్ట్రంలో పంట నష్టపోయిన ప్రతి కుటుంబానికి ఎకరాకు పదివేల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు పంటల బీమా పథకం అంశంపై కాంగ్రెస్ సభ్యులు టి జీవన్ రెడ్డి అధికారపక్ష సభ్యులు పి రెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ ముప్పై ఒక్క లక్షల మంది రైతులకు చెందిన పంతొమ్మిది వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు రైతుకు భరోసా కల్పించేందుకు మెరుగైన పంటల బీమా పథకాన్ని అమలు చేస్తే మరింతగా వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతుందన్నారు రైతులకు ఇంకా నూట అరవై ఒక్క కోట్ల రూపాయల పంట నష్టం పరిహారం చెల్లించాల్సి ఉందని త్వరలో చెల్లిస్తామని చెప్పారు పల్లె ప్రగతిలో రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు కొత్తగా మూడు వేల నూట నలభై ఆరు గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు పల్లె ప్రగతి కార్యక్రమం అంశంపై అధికార పక్ష సభ్యులు బిఠల్ రవీందర్ రావు కౌశిక్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ పల్లె ప్రగతిలో రెండు వందల తొంభై నాలుగు గ్రామాలకు పురస్కారాలు అందాయన్నారు రాష్ట్ర వ్యాప్తంగా నలభై మూడు లక్షల అరవై ఎనిమిది వేల మందికి పైగా పింఛన్లు ఇస్తున్నామని ఆ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు రాష్ట్రం ఏర్పడక ముందు ఇరవై ఎనిమిది లక్షల పింఛన్లు మాత్రమే ఇచ్చేవారమని మంత్రి గుర్తు చేశారు ఆసరా పింఛన్ల పథకం అంశంపై అధికార పక్ష సభ్యులు ఎంఎస్ ప్రభాకర్ రావు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా అత్యధికంగా పింఛన్లు ఇస్తున్నామని ఏటా పదకొండు వేల కోట్ల రూపాయలు పైగా పింఛన్ల కోసం ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు ముప్పై మూడు జిల్లాల్లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ పథకాన్ని అమలు చేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు ఏటా ఆరు లక్షల మంది గర్భిణీ స్త్రీలకు కిట్లను పంపిణీ చేస్తున్నామన్నారు అధికార పక్ష సభ్యులు వాణిదేవి మధుసూదన్ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ డెబ్బై శాతం ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతున్నాయన్నారు వ్యవసాయ రంగ అభివృద్ధి రైతు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని వ్యవసాయ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చెప్పారు రాష్ట్రంలో ఒక కోటి ఏడు లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు వ్యవసాయ రంగ అభివృద్ధి అంశంపై అధికారపత్ర సభ్యులు సుభాష్ రెడ్డి ఎల్ రమణ రవీందర్ రావు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ రైతులకు చేయత్తునిచ్చేందుకు అరవై ఐదు లక్షల మందికి రైతు బంధు పథకం కింద ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు రైతుకు అండగా ఉండేందుకు వరిధాన్యంతో పాటు ఇతర పంటలను ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు భోజన విరామం అనంతరం తిరిగి శాసన మండలి సమావేశం కాగానే రాష్ట్రంలో పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు సాధించిన ఫలితాలపై స్వల్పకాల చర్చను అధికార పక్ష సభ్యులు ప్రభాకర్ రావు ప్రారంభించారు అభివృద్ధి సంక్షేమంలో రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు సమాజంలోని ఏ వర్గాన్ని విస్మరించకుండా అన్ని వర్గాల ప్రజల హితం కోసం ప్రభుత్వం పనిచేస్తుందన్నారు రాష్ట్ర బడ్జెట్లో అరవై శాతం నిధులను పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తోందని పేర్కొన్నారు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ రైతుబంధు మిషన్ భగీరథ మిషన్ కాకతీయ రైతులకు రుణమాఫీ లాంటి ఎన్నో పథకాలు అమలు చేసి పేదల జీవితాల్లో ప్రభుత్వం వెలుగులు నింపుతోందన్నారు దళిత బంధు పథకం కింద పది లక్షల రూపాయలు పంపిణీ చేసి దళితులకు ఉపాధి కల్పించారన్నారు ఎంఐఎం సభ్యులు మీర్జా రెహ్మద్ బేగ్ మాట్లాడుతూ మైనారిటీ విద్యార్థులకు విద్యారంగంలో ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు పేద ముస్లింలకు షాదీ ముబారక్ పథకం ఎంతో మేలు చేస్తోందన్నారు అధికార పక్ష సభ్యులు రమణ మాట్లాడుతూ సంక్షేమ రంగంలో రాష్ట్రం దేశానికే రోల్ మోడల్ గా నిలిచిందన్నారు కాంగ్రెస్ పక్ష సభ్యులు జీవన్ రెడ్డి మాట్లాడుతూ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వార్షిక బడ్జెట్లో దళిత బంధు పథకం కోసం పదిహేడు వేల కోట్ల రూపాయలు కేటాయించినట్లు ఎంతమంది లబ్ధిదారులు ఈ పథకం వల్ల లబ్ధి పొందారో చెప్పాలని కోరారు అభివృద్ధి కోసం గిరిజన బంధు పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు చర్చ అనంతరం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సమాధానమిస్తూ దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ జీతాలు అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు రాష్ట్రంలో చెల్లుస్తున్నట్లు చెప్పారు మహిళా శిశు సంక్షేమంలో రాష్ట్రం అగ్రగామిగా ఉందన్నారు గిరిజన మహిళల కోసం గిరిపోషన్ ను అమలు చేస్తున్నట్లు చెప్పారు అంగన్వాడీ నుంచి స్కూలుకు వెళ్ళే వెళ్లే మధ్యలో ఒక బ్రిడ్జ్ కోర్సును ప్రవేశపెట్టే ఆలోచన ఉందని మంత్రి వివరించారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ సమాధానమిస్తూ తెలంగాణ రాకముందు పంతొమ్మిది గురుకులాల్లో ఎనిమిది వేల మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేశారని రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రెండు వందల తొంభై నాలుగు గురుకులాలను ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు ఆరు లక్షల తొంభై వేల మంది కళ్యాణ లక్ష్మి పథకం కింద లబ్ధిదారులుగా ఉన్నారని ఆరు వేల కోట్ల రూపాయలు పంపిణీ చేసినట్లు బీసీ విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్షిప్ కింద ఇరవై లక్షల రూపాయలను అందజేస్తున్నామని చెప్పారు బీసీ ఆత్మ గౌరవం నిలబెట్టే విధంగా నలభై ఒక్క ఆత్మగౌరవ భవనాలు నిర్మించారని పేర్కొన్నారు ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమాధానమిస్తూ సమాజంలో దళితులు మైనారిటీ వర్గాల్లో రాష్ట్రం సిద్ధించాక గణనీయమైన మార్పు వచ్చిందని వారి జీవితాల్లో మార్పు చోటు చేసుకుందని చెప్పారు ఈ సమీక్ష రాసే సమయానికి శాసన మండలిలో చర్చ కొనసాగుతోంది